శంకరీ శివానందలహరి శివ శంకరీ. ప్రస్తుతం మనం రాజమండ్రిలోని విక్రమహాల్ దగ్గర ఉన్నాం. గోదావరి కల్చరల్ అసోసియేషన్స్ మరియు రాకా వారి ఆధ్వర్యంలో ఘంటసాల వారి 49వ ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయి. ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఈ కార్యక్రమం ఘంటసాల గారికి 100 ఇయర్స్ సందర్భ సజ్జన సందర్భంగా 49వ మొత్తం సందర్భంగా ఈ కార్యక్రమం రాక సందర్భం ఏర్పాటు చేసామండి. విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా గాయకులు రప్పించామండి. అందుకని ఈ విధంగా చేయడం అనేది కూడా చాలా ఆనందమైంది మాకు. నేను బట్టల వ్యాపారం చేస్తూ ఉంటాను. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఈ పాటలో ఘంటసాల అంటే మరి అభిమానం. ఈ కార్యక్రమాలు నాకు చాలా ఉత్సాహంగా ఆరోగ్యంగా చాలా చిరాకితనంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే ఈ వారం రోజులు పడ్డ శ్రమంతో కూడా ఇక్కడికి వచ్చి నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. రాజమహేంద్రవరం అంటే సాంస్కృతిక రాజధాని. నన్నయాది కవులు అందరూ ఉన్నప్పుడు ఎంత బాగా సాహిత్యానికి సంగీతానికి ప్రాధాన్యత ఉందో ఈ మధ్యకాలంలో రాజమండ్రిలో మళ్ళీ కొత్త గళాలు మొలకెత్తుతున్నాయి. అలసిపోయినటువంటి జీవితాలకి ఎక్కడో సాంత్వన చేకూరాలి. ఆ సాంత్వన పూర్వం మనం ఏంటంటే పేపర్ చదవటం ద్వారా నలుగురు రచ్చబండ దగ్గర కూర్చుని ఏదైనా వినడం ద్వారా జరిగేది. ఈరోజు అటువంటిది లేదు. టీవీకి దేనికో అతుక్కుపోతున్నారు. కాబట్టి ఒక్కసారిగా ఇలాంటి లైవ్ షోస్ చూసేటప్పటికి వాడి చిన్నప్పుడు ఎప్పుడో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పైకి తన్ని ఇప్పుడు నేను పాడాలి అని మీకు అక్కడ చూస్తే కుర్రాళ్ళ కన్నా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళే ఉన్నారు కదా. ఎందుకు అంటే వాళ్ళందరికీ చాలా లోపల ఉండేవి. వాళ్ళ వృత్తుల రీత్యా ఏమీ చేయలేక ఇప్పుడు రిటైర్ అయిపోయాక ఆ బిజీ లైఫ్ లేదు. ఇప్పుడు యావగేషన్ ఏదో కావాలి. వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ కళని బయటికి తీసి తద్వారా 10 మందికి ఆనందాన్ని కలగజేయటం, వాళ్ళకు వాళ్ళ ఆనందాన్ని పొందడం ఈ రాజమండ్రిలో ముఖ్యంగా జరుగుతుంది. ముఖ్యంగా ఘంటసాల గారి పాటలు పాడడం, ఆయన పాటలు మనం వినడం అనేది పెద్ద ఒక అవకాశం, అదృష్టమును. వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు బాగా చేస్తున్నారు. బాగా మన లోకల్గా రాజమండ్రి వరకు వస్తే బాగానే పడుతున్నారు. ఘంటసాల గారు కూడా జైల్లోకి లేరు. చాలా ఈ స్వతంత్ర భాగంగా పోరాడారన్న కొత్త విషయం. అంటే మన అందరికీ సింగర్ అని తెలుసు, కానీ ఈ విషయం తెలిసాక ఇంకా నాకు గౌరవం పెరిగింది. ఇదివరకు మన సింగర్ అనుకునేవాళ్ళం. ఈ ఉత్సవాల తర్వాత ఏంటంటే ఆయన స్వతంత్ర సమరయోధుడు అని కూడా తెలిసింది. కూడా ఈ మధ్య తెలవడం మనకి కొంచెం విచారకర విషయం. ఈ 49వ ఘంటసాల వర్ధంతిలో ఘంటసాల గారి పేరుతో కొంతమందికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఘంటసాల గారికి బీటౌట్ చేసే సింగర్స్ ప్రపంచంలో ఎవరూ లేరు. ఎవరినైనా పాట పాడుతున్నాము అంటే కాన్సన్ట్రేషన్, మైండ్ కంప్లీట్గా పాట మీద ఆక్యుపేషన్ చేయగలిగితే పాట సునాయాసంగా పాడగలరు. ఇప్పుడు ప్రతి పాటని వీళ్ళు ఏం చేస్తున్నారంటే రిపిటేషన్ ఆఫ్ దట్ సాంగ్స్ కింద పాడుతున్నారు తప్ప ల్యాండ్ మార్కింగ్లో వీళ్ళెవ్వరూ సరిగ్గా పాడలేకపోతున్నారు. కానీ పాటలకు పాడే విధానంలో కూడా పార్షాలిటీ కనబడుతుంది. అది ఎప్పుడైతే సమాజంలో పోతాయో, ఎవ్రీవన్ హెల్ప్ పీపుల్స్ ఆర్ ద హెల్దీ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.